Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన మధ్య నామినేట్ పోస్టుల చిచ్చు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడే పరిపాలనలో కుదురుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పందేరంపై చంద్రబాబు నాయుడు దృష్టి పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో 10 రోజుల్లోగా తొలి విడత నామినేటెడ్ పోస్టుల పంపకం జరుగుతుందని వినిపిస్తోంది. అయితే భాగస్వామి పార్టీలు జనసేన బీజేపీలకు 18 నుంచి 20% నామినేటెడ్ పోస్టులు మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వాటా పట్ల జనసేన నాయకులలో తీవ్రమైన అసంతృప్తి రేగుతోంది. ఎన్నికలలో పోటీ చేసిన దామాషాల్లోనే నామినేటెడ్ పదవులు కూడా కేటాయించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వాటాల విభజన న్యాయం కాదని భాగస్వామి పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో జనసేన బీజేపీ ఇద్దరికీ కలిపి చంద్రబాబు తొలుత 30 స్థానాలే కేటాయించారు. ఆ 30 స్థానాలు జనసేనకని ప్రకటించినప్పుడే ఆ పార్టీలో అసంతృప్తులు చెలరేగాయి. తర్వాత బీజేపీ కూడా జట్టులోకి వచ్చినప్పటికీ సీట్ల సంఖ్యను మాత్రం చంద్రబాబు పెంచలేదు. తనకు కేటాయించిన 30లోనే 10 భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు పవన్. మొత్తానికి చంద్రబాబు నుంచి మరొక సీటు ఎక్స్ట్రా తీసుకోగలిగారు. అలా 2 పార్టీలు కలిసి 31 సీట్లలో పోటీ చేశాయి. ఆ ప్రకారం లెక్క వేస్తే అంతా కలిపి 18% అవుతుంది. అంతకు మించి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వరాదని చంద్రబాబు అనుకుంటున్నారట. మహా అయితే 20% వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే ఈ దామాషాల విభజన అక్రమమని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలలో తమ 2 పార్టీలకు 31 సీట్లు దక్కాయంటే దాని అర్థం మిగిలిన 144 సీట్లు తమ పార్టీల వారు త్యాగం చేసినట్లు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలలో తమ 2 పార్టీలకు 31 సీట్లు దక్కాయంటే దాని అర్థం మిగిలిన 144 సీట్లు తమ పార్టీల వారు త్యాగం చేసినట్లు కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటప్పుడు ఎన్నికలలో సీట్లు పంచుకున్న శాతాల్లో కాదని, సీట్లు వదులుకున్న త్యాగాల దామాషాలు చూడాలని వారు అంటున్నారు. అలాగని తమకు 80% పోస్టులు ఇవ్వకపోయినా లెక్కలతో నిమిత్తం లేకుండా కీలకంగా త్యాగాలు చేసిన బలమైన నాయకులందరికీ పదవులు దక్కేలా చూడాలని కోరుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ నామినేటెడ్ పోస్టుల కోసం డిమాండ్ చేసేలా ఒత్తిడి పెరుగుతోంది. మరి పవన్ తమ పార్టీ కార్యకర్తల అభీష్టాన్ని మన్నిస్తారు లేదా సీట్ల మాదిరిగానే చంద్రబాబు ఎన్ని ఇస్తే అన్నే చాలు, అదే మహాప్రసాదం అని ఊరుకుంటారో వేచి చూడాలి.